ఎందుకంటే మీరు అస్సాం ఇన్సిడెంట్ని కంపేర్ చేసే ప్రయత్నం అది. హిమంతు బిశ్వ శర్మ కాంగ్రెస్ నుంచి వచ్చాడు, ముఖ్యమంత్రి అయ్యాడు. వేరే ఇక్కడ అలా కాదు కదా, పొటెన్షియల్ సీఎం క్యాండిడేట్స్ బీజేపీకి ఉన్నారు కదా, కిషన్ రెడ్డి గారు ఉన్నారు, సంజయ్ గారు ఉన్నారు, అండ్ అలాగే బీజేపీలోనే పుట్టి పెరిగిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ తెలంగాణలో. కిషన్ రెడ్డి బీజేపీలో పుట్టి పెరిగిన నాయకుడే కదా, ఆయన ఉన్నారు. సో అంటే మీరు జాగ్రత్తగా గమనిస్తే కనుక ఎలక్షన్స్కి ముందర, అంటే అసెంబ్లీ ఎలక్షన్స్కి ముందర నవంబర్లో వాళ్ళు హోంమంత్రి అమిత్ షా వచ్చి ఇక్కడ ఒక ప్రకటన చేశారు, బీసీ నాయకుడే మా ముఖ్యమంత్రి అభ్యర్థి అవును అని. ఒకవేళ అదే జరిగితే మరి ఆ పోటీ బయట నుంచి వచ్చిన ఈటల రాజేందర్కి లోపల ఏమన్నా బండి సంజయ్కి మధ్య ఉంటే మరి కిషన్ రెడ్డి గారు అలగరా? కిషన్ రెడ్డిని జాతీయ స్థాయికి తీసుకెళ్ళిపోతాం లాంటివి ఏదో చెప్తారండి. అంటే ఆయన కంపారిటివ్గా వీళ్ళతో పోలిస్తే ఆయనకి జాతీయ నాయకత్వంతో ఉన్నటువంటి యాక్సెస్ ఎక్కువ కిషన్ రెడ్డికి. అందుకని వీళ్ళిద్దరి మధ్య పోటీ కేంద్రీకృతం అయ్యేటువంటి ప్రమాదం ఉంది. ఇప్పుడు ఈ కండిషన్లో కేసీఆర్ని పట్టుకొచ్చి పెడితే, ఆల్రెడీ 2 సార్లు ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యక్తి ఆయన, ఇది ప్రమాదం కదా. ఇప్పుడు వీళ్ళకి కొద్దో గొప్ప ఆశలు ఉంటే, ఈటెల రాజేందర్ చాలా సీరియస్గా ఉన్నాడు ఈ విలీనం పట్ల అనేది బయటకు వచ్చినటువంటి వార్త. ఈటెల రాజేందర్ కొంచెం సఫకేటివ్గా ఉన్నాడు ఈ విలీనం వార్తలు ఆయన చదువుతూ, మీడియాలో చదువుతూ అలాగే చూస్తూ వింటూ ఆయన సఫకేటివ్గా ఫీల్ అవుతున్నాడు అనే అభిప్రాయం బయటకు వచ్చింది. ఇప్పుడు అంటే ఆయన యాక్సెప్ట్ చేయలేకపోతున్నాడు తన పాత నాయకుడిని, తన బాస్ని, తన్ని టార్గెట్ చేసినటువంటి నాయకుడిని, తన వ్యాపారాలని టార్గెట్ చేసినటువంటి నాయకుడిని. ఆయన నుంచి పారిపోయి కదా ఆయన వచ్చేసింది, ఆయనతో యుద్ధం ప్రకటించి కదా బయటకు వచ్చింది. ఇప్పుడు తిరిగి ఆయన నాయకత్వంలో పనిచేయాల్సి వస్తుందా అనేటువంటి ఒక సఫకేషన్ ఉంది ఆయనకి, ఈటెల రాజేందర్కి అనేది జరుగుతున్న చర్చ. ఇవన్నీ పక్కన పెట్టేస్తే, ఇవన్నీ బయటకు మాట్లాడుతున్నారు కానీ స్వయంగా కేసీఆర్ తన పార్టీని విలీనం చేయడానికి సుముఖంగా ఉంటాడని నేనైతే అనుకోవడం లేదు. ఎందుకంటే పొలిటికల్గా ఓడిపోయి ఉండొచ్చు, ఓటమి గెలుపు అనేది వేరే ఇష్యూ. అది ప్రజాస్వామ్యంలో చాలా స్పష్టంగా ఎవరైనా రుచి చూసిందే. తెలుగుదేశం పార్టీ కూడా 2 విజయాల తర్వాత 3వ ఎన్నికలో ఓడిపోయింది. స్టాల్వర్డ్స్ లైక్ ఇందిరాగాంధీ గారు, వాజ్పేయి గారు, అద్వానీ గారు, అవును వీళ్ళు ఓటమి పాలైన వాళ్ళే కదా. వాజ్పేయి వీళ్ళతో పోలిస్తే ఇందిరాగాంధీ ఓటమి. ఇప్పుడు 77 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి అనేది ఒక హిస్టారికల్ ఈవెంట్. అది తిరిగి 80లో ఆవిడ తిరిగి గెలవగలిగింది. ఆవిడ్ని పూర్తి స్థాయిలో, అసలు ఇందిరాగాంధీ ఉంటే కాంగ్రెస్ పార్టీ జీవితంలో అధికారంలోకి రాదని కదా ఆవిడ మీద ఎలిగేషన్స్ పెట్టి బయటకు పంపించింది బ్రహ్మానందరెడ్డి నాయకత్వంలో. ఆవిడ బయటకు వెళ్ళి పార్టీ పెట్టి 3 ఏళ్ళు తిరగకుండా దాన్ని అధికారంలోకి తీసుకొచ్చింది. కేవలం చాలా ప్రాంతాల్లో తన ముఖానికి టార్చ్ లైట్ వేసుకుని రోడ్డు మీద వెడుతూ, నేను ఈ కండిషన్లో ఉన్నాను, నన్ను గెలిపించండి అనే ఇండికేషన్ ప్రజల్లోకి పంపు చేసి ఆవిడ గెలిచేసింది. ఈ లెవెల్లో ఉంటుంది కాబట్టి, అంటే ఎన్టీఆర్ కొంత కన్ఫ్యూజ్ అయ్యాడు ఆ టైంలో. 2 సార్లు గెలిచి 3వ సారి ఓడిపోయినప్పుడు ఆయన ఏదో కొంచెం డిప్రెషన్లోకి వెళ్ళాడు అనే వార్తలు వచ్చినాయి ఆ టైంలో, ఆ పార్టీ ఏమైపోతుంది అని. కానీ కేసీఆర్ అలా కాదు. కేసీఆర్ ఈయనవి బయట నుంచి వచ్చిన రాజకీయ నాయకుడు కాదు, ఈయన పాలిటిక్స్లో నుంచి వచ్చినటువంటి వాడు. ఎన్టీఆర్ లాగా తెర మీద నుంచి వచ్చినటువంటి రాజకీయ నాయకుడు కాదు. ప్రొఫెషనల్ ఇది ఉంది ఆయనకి, ఆయనకు ఆ జ్ఞానం ఉంది. దీన్ని ఎలా తిరిగి బతికించుకోవాలో ఆయనకు స్పష్టంగా తెలుసు. ఉనికిని కోల్పోయే ప్రమాదం జరుగుతుంది. ఇప్పుడు విలీనము అంటే ఉనికిని కోల్పోవడం. 2 రకాల విలీన చర్చలు జరుగుతున్నాయి ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో. ఒకటి, నిన్నటిదాకా చాలా సీరియస్గా ఇప్పటికీ కొంతమందిలో ఉన్నటువంటి బిలీఫ్, జగన్మోహన్ రెడ్డి పార్టీ కాంగ్రెస్లో విలీనం అనేది ఒక ఇష్యూ, బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అనేది తెలంగాణకు సంబంధించిన ఒక ఇష్యూ. అక్కడ కాంగ్రెస్ పార్టీ విలీనం ఉంటుందని నేను అనుకోవడం లేదు. ఇక్కడ కూడా బీజేపీలో బీఆర్ఎస్ విలీనం ఉంటుందని నేను అనుకోవడం లేదు. ఈ 2 పార్టీల ఉనికి 2 జాతీయ పార్టీలకి అవసరం. అక్కడ
వైసీపీ ఉనికి బీజేపీకి చాలా అవసరం, ఇక్కడ కూడా బీఆర్ఎస్ ఉనికి బీజేపీకి అవసరమే. అంటే ఒక ఐక్య సంఘటనలో భాగంగా ఉండొచ్చు. అంటే అది కూడా అది నేరుగా ఉండకపోవచ్చు, ఐక్య సంఘటన అనేది డిస్క్రీట్గా నడుస్తుందేమో. అంతే, అంటే అందుకనే ఈ స్పెక్యులేటివ్ స్టోరీ చెప్తున్న వాళ్ళందరూ కేసీఆర్ని తీసుకెళ్ళి మళ్ళీ మాయావతితో పోలుస్తున్నారు. పోల్చి వీళ్ళు ఏ క్షణంలోనైనా యూటర్న్ తీసుకోవచ్చు. అన్‌ప్రెడిక్టివ్ లీడర్స్ అని చెప్పి. అంతే, అంటే వీళ్ళు దానికి సోనియా గాంధీతో ఆయన గ్రూప్ ఫోటో దిగటం కుటుంబం సమేతంగా, గ్రూప్ ఫోటో దిగిన తర్వాత ఢిల్లీ నుంచి వెనక్కి వచ్చిన మరుక్షణం ఆయన స్టాండ్ మార్చిన వైఖరి గురించి ఇప్పుడు ప్రస్తావనకు తీసుకొస్తున్నారు. మళ్ళీ ఈ పాత చరిత్ర అంతా తవ్వి ఒకసారి ప్రపంచం ముందు పెట్టే ప్రయత్నం జరుగుతోంది. ఒకటి ఇష్యూ బేస్డ్ ఐక్యత ఉండటం అనేది జరుగుతుంది, దానిలో తప్పేం లేదు. కానీ ఈ విలీనం వార్తలు పూర్తి స్థాయి స్పెక్యులేటివే. రైట్, ఇక ఎంటర్టైన్మెంట్ అంశం.